అట్లే నిలబడ స్కూల్లో నాకు చాలా మంది పిల్లలు పడిపోయారు. మీదకు పడిపోయిన స్కూల్లో సార్లు కూడా పడిపోయింది. 15 సంవత్సరాలు కూడా సరిగా కాలేదు. అప్పుడే పూర్తిగా పెచ్చులు కూడా శిథిలావస్థలో ఉంది. చాలా భయంకర పరిస్థితుల్లో ఉంది. దాదాపు పూర్తిగా ఒక బారడంత వెడల్పుగా ఈ స్కూల్ లోపల పడిపోయినప్పటికీ మరి పాలకులు అధికారులు ఇంతవరకు పట్టించుకోలేదు. మరి ఇదే విషయం పైన దాదాపు చాలామంది ఉపాధ్యాయుల పైన విద్యార్థుల పైన కూడా పెచ్చులు పడడం జరిగింది. ఇప్పటికీ విద్యార్థులను తన తల్లిదండ్రులు పంపించాలనుకుంటే కూడా చాలా భయాందోళనలో ఉన్నారు. వాళ్ళు ఇక్కడ పంపించాలంటే కూడా మా పిల్లలు తిరిగి వస్తారో లేదో అనేటువంటి భయాందోళన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక నుంచైనా మరి పాలకులు లేదా అధికారులు ఖచ్చితంగా దీనిపైన స్పందించి పట్టించుకోవాలని కోరుతున్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నాడు నేడు కార్యక్రమము గతంలో జరిగింది, కానీ సోగనూరు గ్రామంలో మాత్రం నాడు నేడు కార్యక్రమంలో ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో మరి ప్రజాధికారులు ప్రతి ఒక్కరు కూడా మరి ఇది ఈ సమస్యను పట్టించుకునేంతవరకు, అంటే బడిలోకి లోపలికి వెళ్ళనంత భయంకరమైన పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి ఆ పరిస్థితిలో కనీసం పిల్లలు లేదంటే ఉపాధ్యాయులు ఈ గ్రామంలో ఇంతమంది చనిపోయినారు అనేటువంటి భయంకరమైన ఈ పరిస్థితి, ఈ మాటలు విని ఇట్లా అలాంటి వార్తలు వినేదానికంటే ముందుగానే దీనిపైన ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము అప్పీల్ చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఖచ్చితంగా ఈరోజు మాత్రము మొత్తము ఈ విద్యార్థులు పేరెంట్స్ అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. ఏం చేయాలంటే ఖచ్చితంగా అధికారులు స్పందించేంతవరకు, కలెక్టర్ గారు కానీ మరి అధిక ప్రతి ఒక్కరు స్పందించేంతవరకు మేము ఈ స్కూల్ని తాళాలు వేసి బాయ్కాట్ చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. తర్వాత ఈ పిల్లలందరినీ కూడా మరి చెట్ల కిందనో దేవాలయాల్లోనో అంతవరకు చెప్పినా మాకేం బాధ లేదు, కానీ మా పిల్లలు చనిపోతే ఇబ్బంది పరిస్థితి అని చెప్పేసి మేము తల్లిదండ్రుల తరఫున మేము కోరుకుంటున్నాము. నా పేరు ఆనందరావు, కేవీపీఎస్ డివిజన్ కార్యదర్శి. ఉంటుంది ఇప్పుడు పడిపోవడానికి స్థితిలో ఉన్నటువంటి 10-11 సంవత్సరాలు అయింది అంతే కట్టి, 15 ఏళ్ళకి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నవి. 2 ట్రిపుల్ రాలే, ఫస్ట్ ఫేజ్లో రాలే, సెకండ్ ఫేజ్లో రాలే. ఒక డిఈఓ వచ్చి ఇది డెమాలిష్ చేయాలని చెప్పినాడు, ఇంకొక డిఈఓ వచ్చి డెమాలిష్ చేయడానికి పవర్స్ లేవు, 15 ఏళ్ళకే డెమాలిష్ చేయరు, దీన్ని రిపేర్ చేస్తామన్నారు కానీ ఎవరు తొంగి చూడలేదు. Thank you.